చూసే ఉంటారు మీరు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు అనుకోవాలా లేదంటే ప్రజల్ని మభ్యపెట్టే పని మొత్తానికి అంటే ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అయితే మరొకసారి వాయిదా పడింది వాస్తవానికి ఈ పార్టీకి ఆ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరిగిపోవాలి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి కానీ అది జరగలేదు కానీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతోంది అసలు ఎలా చూడాలి ఓవరాల్గా ఏం జరుగుతోంది ప్రజలు ఏమనుకోవాలి దీని గురించి సార్ ఇది ఇళ్ల పట్టాలపై ఈ పార్టీకి జూలై 8 ఈ రోజు వైఎస్ఆర్ జయంతి రోజున ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది ఈ రోజు సక్సెస్ఫుల్ గా జరిగిపోవాల్సిన కార్యక్రమం అండి అయితే మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు పేదలకు ఏదైతే పథకం పెడుతున్నారో ఆ ప్రతి పథకానికి అడ్డొచ్చే కార్యక్రమం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అండి దానిలో భాగంగా ఈ రోజు ఇళ్ల పట్టాలను మేము ఆపేమో లేకపోతే అడ్డుకున్నామో అనుకుంటాం సార్ వాళ్ళ మూర్ఖత్వం అండి ఇది ఈ రోజు వాళ్ళేదో విజయం సాధించడం లేకపోతే ఇంకోటే కాదు పేద ప్రజల మీద వాళ్ళ కక్ష సాధింపుని మరోసారి చూపిస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదల మీద పగబట్టిందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారని కేవలం పేదలందరూ ఓట్లు వేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారని పేదల పథకాన్ని ఏదో అడ్డుకుందామని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా వాళ్ళ మూర్ఖత్వం అండి ఇది ఈ రోజు కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లుగా ఆయన చెప్పిన విధంగా రాష్ట్రంలో నా ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఖచ్చితంగా 30 లక్షల ఇల్లు ఆయన ప్రతి పేదవాడికి ఇస్తానని చెప్పడం మాత్రం సార్ వీళ్ళు అది ఖచ్చితంగా నెరవేరే అంశం ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క కరోనా అనేది ప్రబలుతున్న వేళ ఎవరు కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ఎవరున్నారని ఏ విధంగా అయితే జల్లెడ పడుతున్నారో అదేవిధంగా ఇల్లు లేని పేదవాడు ఎవరున్నారు ఇల్లు లేని పేద వ్యక్తి ఎక్కడున్నాడు ఇల్లు లేని వాళ్ళని కూడా అదేవిధంగా జల్లెడి బట్టి గుర్తించి వెంటబడండి వాళ్ళని గుర్తించండి వాళ్ళకి అందరికీ అర్హులైతే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత నవ్వుల పాలుగాను మరి వాళ్ళు ప్రజలు ఛేదరించుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదేమో బహుశా కరోనా సార్ కరోనా అనేది గత నవంబర్ నెల నుంచి వెలుగులోకి వచ్చినట్టుంది కానీ రాష్ట్రానికి సంవత్సరం క్రితం 2019 ఏప్రిల్కి ముందు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన కరోనా చంద్రబాబు నాయుడు సార్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కరోనాకి ప్రజలు 2019 మేలో ఎలక్షన్లకి కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నట్టు ఆ వ్యాక్సిన్ పేరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని ఛాయలు ఇంకా ఉన్నట్టు వీళ్ళు కనుక వీళ్ళు ఈ పద్ధతిని ఇది చేస్తా ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల భవిష్యత్తులతో ఆడుకుంటున్నారు తప్ప ఈరోజు వాళ్ళు అడ్డుకున్నది కేవలం పేదవారి ఆత్మాభిమానాన్ని ఇల్లు లేని పేదవారి యొక్క ఆశని ఆశల మీద నీళ్లు చల్లారు వీళ్ళ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా అనవసరంగా ఇచ్చామనే బాధపడేటువంటి పరిస్థితి రాజు రాష్ట్రంలో నెలకొంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి